హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్లో మనం ఇప్పుడు దాకా వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ సక్సెస్కి ఎలా ఉపయోగపడ్డాయి అనే పాయింట్స్నే కవర్ చేసాం. అలాగే వాళ్ళ వర్క్లో వాళ్ళ హ్యాబిట్స్ ఎలా వాళ్ళ సక్సెస్కి ఉపయోగపడ్డాయి ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ వర్క్ స్పేస్లో కాకుండా అసలు వాళ్ళు ఖాళీ సమయాల్లో అంటే ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు అనేది మనం ఎప్పుడూ చెప్పుకోలేదు. అఫ్కోర్స్ ఏం చేస్తారు, మహా అయితే రిలాక్స్ అవుతారు, బయటకు వెళ్తారు, తెలుసుకుని ఏం చేస్తాం అని అనుకోవచ్చు. కానీ చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనం ఫ్రీ టైంలో ఏం చేస్తున్నామో దాని ఎఫెక్ట్ కూడా మన సక్సెస్ మీద ఉంటుంది అని. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సక్సెస్ఫుల్ పీపుల్ ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తే మన లైఫ్కి, మనకి, మన సక్సెస్కి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా దే లెర్న్ మోర్. ఖాళీ సమయంలో నేర్చుకోవడం ఏంటి భయ్యా అని అనుకునే ముందు ఒక్కసారి చెప్పేది వినండి. కాలేజ్ నుంచి బయటికి వచ్చాక ఇంకోసారి ఆ కాలేజ్ మొహమే చూడకూడదని చాలామంది అనుకుంటారు. కానీ కాలేజ్లో, స్కూల్స్లో నేర్చుకుంది మనకి జీవితాంతం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇదివరకంటే జనాలకి పెద్దగా లైఫ్ అంటే ఏమిటో తెలియదు, చదవడం, ఉద్యోగం, సంసారం ఈ మూడే అనుకున్నారు. కానీ అంతకు మించి జీవితం ఉంటుందని ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. సో ఆ జీవితంలో మనం అనుకున్నట్టు లీడ్ చేయాలి అంటే మీ ఖాళీ సమయంలో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. మీ రెజ్యూమ్స్లో కొత్త స్కిల్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మీ జాబ్కి, మీ బిజినెస్కి ఉపయోగపడే క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మనకి యూట్యూబ్లోనే బోల్డ్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఇండియాలో ఇంటర్నెట్ లేని ఫోనే లేదు. సో ఖాళీగా ఉంటే మీకు ఉపయోగపడే కోర్స్ ఏమైనా ఉందేమో చూడండి. అది ఫ్రీ కోర్స్ అయితే ఇంకా మంచిది, ట్రై చేయండి. ఈ అలవాటు కొంచెం బోరింగ్గా అనిపించినా అది మీ జీవితంలో ఇచ్చే చేంజ్ అమేజింగ్గా ఉంటుంది. రెండవది, దే మెడిటేట్. మెడిటేషన్, యోగా, ధ్యానం ఇలాంటివి చెప్పి చెప్పి సావ కొడుతున్నారు భయ్యా. అవును, కరెక్టే. ఈ కాలంలో మెడిటేషన్ చేయండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే ఎందుకు ఇంతమంది చెప్తున్నారు? ఏం వస్తుంది మెడిటేషన్ చేస్తే? ఇలా ఆలోచించి ఎన్నో దేశాలలోని యూనివర్సిటీస్ మెడిటేషన్ చేయడం మంచిదే, మెంటల్ హెల్త్ బాగుంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉండవచ్చని చెప్తున్నారు. ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి అంటే మెడిటేట్ చేయడం వల్ల నార్మల్గా ఉండే మన బ్రెయిన్ ప్రాసెసింగ్ స్లో అయిపోతుంది. ఇలా స్లో అవడం వల్ల మీకుండే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, తర్వాత చేసే పని మీద కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ బలంగా పెరుగుతుంది. ఇది సైంటిస్టులు చెప్తున్నారు. అంత చదువుకున్న సైంటిస్టులు రూపాయి ఖర్చు లేని పని చేస్తే మనకి మంచిది అన్నప్పుడు చేయడంలో తప్పే ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు మెడిటేట్ చేస్తే ఏమవుతుంది? మహా అయితే మీ బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. మూడవది, దే మేక్ మోర్ మనీ. ఏంటి, మామూలు టైంలో సంపాదించేసి ఫ్రీ టైంలో సంపాదించేసి అంత డబ్బు ఏం చేసుకుంటాం భయ్యా అని అనుకోకండి. డబ్బు ఇచ్చే మోటివేషన్ అలా ఉంటుంది మరి. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ కేవలం వాళ్ళ ప్రొఫెషన్లో బిజీ అయిపోవడమే కాకుండా ఖాళీ సమయాల్లో రియల్ ఎస్టేట్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, యూట్యూబ్లో కూడా సంపాదిస్తారు. కొంతమందికి ఇది చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించవచ్చు, కానీ కొంతమందికి ఇది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. ఎక్స్ట్రా రెవెన్యూ ఎవరికి చేదు చెప్పండి. సో మీకు ఖాళీ టైం ఉంటే, ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే సీ వాట్ యూ కెన్ డూ టు మేక్ మోర్ మనీ. నాలుగవది, దే ఫాలో హాబీస్. లైఫ్లో ఎంత బిజీ అయినా అయిపోయినవండి, మన ఇండియాలో ఎక్కువ మందికి ఇప్పటికీ చేసే ఒక చాలా మంచి పని ఉంది. అదేంటంటే వీకెండ్స్లో క్రికెట్ ఆడటం. క్రికెట్ అనేది కేవలం ఐపీఎల్లోనే ఆడాలి అనే తోట మన జనాలకేం లేదు. దే లవ్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ దానికోసం వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి హాబీస్ని కంటిన్యూ చేయండి. ఫొటోస్ తీయండి, కుకింగ్ చేయండి. ఏమో కొన్నిసార్లు మీ హాబీస్ మీకు ఇంకో కెరియర్ని కూడా ఇవ్వచ్చు. బట్ అంత సీరియస్గా తీసుకోకుండా మీరు ప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నా కూడా మీకు ఇష్టమైన హాబీస్ని ఫాలో అవుతూ ఉండండి. ఫిఫ్త్, దే రీడ్. ఏ పుస్తకమైనా, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఇలాంటిది ఏదైనా చదవడం వల్ల మీ బ్రెయిన్లో ఎన్నో సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. ఒక సినిమాని చూస్తే విజువల్గా మనం ఏమీ ఊహించలేం, కానీ పుస్తకం చదవడం వల్ల మన ఇమాజినేషన్ బాగా పెరుగుతుంది. అండ్ ఇమాజినేషన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఏ పుస్తకం తీసుకుని చదివినా మీరు ఎక్కడికి కదలకుండానే ఆ పుస్తకం ద్వారా కొత్త క్యారెక్టర్స్, కొత్త ప్లేసెస్, కొత్త కల్చర్స్, కొత్త ఐడియాస్ అండ్ కొత్త ఫిలాసఫీస్ ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా డైలీ చదవడం వల్ల మనకి కొన్ని పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి, మనుషులతో ఎలా మాట్లాడాలి ఇలాంటి ఎన్నో రకాల పీపుల్ స్కిల్స్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఆరవది, దే వాలంటీర్. ఎవరికైనా సహాయం చేసినప్పుడు మన బ్రెయిన్లో ఆక్సిటోసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీ మూడ్ని చాలా హ్యాపీగా మారుస్తుంది. అందుకే చాలామందికి ఎవరికైనా చిన్న సహాయం చేసినా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకే ఇంకొంతమంది అడిగిన దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ కాలంలో మన హెల్ప్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేసే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు ఖాళీ సమయాల్లో అలాంటి ఆర్గనైజేషన్స్లో వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు. మన కోసం ఎంతో ఇచ్చిన ఈ సొసైటీకి తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాం అండ్ చివరికి కొంచెం ఆనందాన్ని మనతో ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళం అవుతాం.
అంతేకాదు, చాలామంది వాలంటీర్గా జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం అక్కడ వేరే వాలంటీర్స్తో నెట్వర్క్ అవ్వచ్చు అని. వాళ్ళ లైఫ్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. 7th, దే కనెక్ట్ విత్ పీపుల్. 5 రోజులు పనిచేసి మిగతా 2 రోజులు ఏం చేయాలో తెలియక ఇంట్లోనే నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అనే రోజులు వచ్చేసాయి. అయితే అది కొన్నిసార్లు ఓకే, కానీ అదే ఒక హ్యాబిట్గా మారితే నాట్ ఓకే. జనరల్గా మన సొసైటీలోని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనెక్టింగ్ విత్ పీపుల్. ఈ కాన్సెప్ట్ని మనం స్లో స్లోగా మర్చిపోతున్నాం. ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. వెన్ దెర్ వాజ్ నో నెట్ఫ్లిక్స్, ఆ రోజుల్లో సినిమా అంటే థియేటర్కి వెళ్ళాలి. థియేటర్ కంటే ఒక్కళ్ళే ఏం వెళ్తామని ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని లేదా రిలేటివ్స్ని అడిగి వెళ్ళేవాళ్ళం. దట్ యూజ్ ఇట్ టు బీ ఏ గెట్ టుగెదర్. ఎవ్రీ వీక్లో లేదా 2-3 వీక్స్కి ఒకసారి ఇలా జరిగేది. దానివల్ల మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాండింగ్ చాలా బాగుండేది. ఈ కాలంలో ఏదైనా సినిమా చూసి గెట్ టుగెదర్ పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది మనకి. సో మన ఖాళీ సమయాల్లో డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్, కనెక్ట్ విత్ మోర్ పీపుల్. 8th, దే థింక్ అబౌట్ దర్ గోల్స్. ఈ జీవితం అనే రేస్లో పడిపోయి వాడిని డామినేట్ చేయాలి, వీడికన్నా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకన్నా హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనలతో సతమతం అయిపోయి అసలు ఎందుకు ఈ పని చేస్తున్నాం, మన గోల్ ఏమిటి, ఏం సాధించాలి అనే ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఖాళీ సమయాల్లో కూర్చుని వాళ్ళ గోల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ గోల్ని సాధించడానికి ఇప్పుడు దాకా ఏం చేశారు, అసలు ఆ గోల్ వైపు వెళ్తున్నారా లేదా ఎటువైపైనా డీవియేట్ అయిపోతున్నారా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, మీరు నెక్స్ట్ వీక్లో ఏం చేయాలి అనేది మీ ఫ్రీ టైంలో ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు మీరే ఒక మంచి గైడ్లా మారుతారు. మీ వర్కింగ్ స్టైల్లో డీవియేషన్స్ లేకుండా క్లారిటీతో టార్గెటెడ్గా పనిచేయడం మొదలు పెడతారు. 9th, దే ఎక్సర్సైజ్. చాలామంది ఎక్సర్సైజ్ అంటే అదేదో ఒక పనిష్మెంట్ లాగా, అబ్బా ఇప్పుడు చెయ్యాలా అన్నట్టు ఫీల్ అవుతారు. అందరిదాకెందుకు, నేనే 1 సంవత్సరం క్రితం వరకు ఏమైనా పోస్ట్ పోన్ చేయాలంటే ముందు జిమ్కి వెళ్ళడం పోస్ట్ పోన్ చేసేవాడిని. కానీ మనకి అర్థం కాని ఒక సీక్రెట్ ఏమిటంటే, ఎప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ అలవాటు అయిపోతుందో అది పనిష్మెంట్గా కన్నా ఒక సెలబ్రేషన్గా మారిపోతుంది. ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ అయినా కూడా అది మన మెంటల్ హెల్త్కి కూడా చాలా మంచి చేస్తుంది. ముందు రోజు మనం పడిన స్ట్రెస్ మొత్తాన్ని మార్నింగ్ మనం చేసే ఎక్సర్సైజ్ తీసి పాడేస్తుంది. అంతేకాదు, ఎక్సర్సైజ్ చేయడం మీ వర్క్ లైఫ్కి కూడా మంచిది. మీలో డిసిప్లిన్ పెరుగుతుంది, హై ఎనర్జీలో ఉంటారు. అంతేకాదు, మీకున్న వర్క్ని ఆన్ టైంలో పూర్తి చేసే డిసిప్లిన్ మీలో పెరుగుతుంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే స్ట్రెస్ని తీసేసి మీ మీద, మీ ఫిజికల్ అపియరెన్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ అ బ్లెస్సింగ్. చివరగా, దే టేక్ కేర్ ఆఫ్ ఫైనాన్సెస్. డబ్బు, లెక్కలు, ఈ పదాలు వింటే తర్వాత చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసేస్తాం. చాలామందికి ఈ విషయంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఫ్లైట్ ఆప్షన్నే తీసుకుంటారు. కానీ ఖాళీ సమయాల్లో మన ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే ముందు రాబోయే ప్రాబ్లమ్స్ ప్రిడిక్ట్ చేయవచ్చు. అది పెద్ద ప్రాబ్లంగా మారకుండా ముందే మనం జాగ్రత్త పడవచ్చు. బిల్స్ ఎప్పుడు పే చేయాలి, లోన్స్ ఏమైనా ఉంటే అవి ఎలా క్లియర్ చేయాలి, సేవింగ్స్ ఎలా ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ లేట్ అవ్వకుండా పే చేయడం, ఇంటి రెంట్స్ పే చేయడం, మనకి రావాల్సిన డబ్బులు చూసుకోవడం, ఇలాంటివి ఎన్నో చూసుకోవచ్చు. ఇది బోరింగ్ అనిపించినా ఇక్కడ జాగ్రత్త పడితే లైఫ్లో చాలా లెవెల్స్లో స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనిషికి డబ్బు ఇచ్చే స్ట్రెస్ ఏది ఇవ్వదు, ఇవ్వలేదు. సో బీ గుడ్ విత్ యువర్ ఫైనాన్సెస్. సో అనుకున్నట్టే సక్సెస్ఫుల్ పీపుల్ ఖాళీ సమయాల్లో చేసే 10 పనులు మీకు చెప్పేశా. అయితే ఈ వీడియో ముంచే ముందు ఒకసారి రివైజ్ చేసామనుకోండి, మళ్ళీ మీకు ఇంకోసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. 1, దే లెర్న్ మోర్. జీవితంలో ఎదగాలి అంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఖాళీ సమయంలో మీకు నచ్చే కోర్సులు చేయడం మర్చిపోకండి. 2, దే మెడిటేట్. మెడిటేషన్ చేయడం వల్ల మీ మెంటల్ హెల్త్ ఎంతగానో బాగుపడుతుంది. అందుకే రోజు ఖాళీ సమయాల్లో మెడిటేషన్ చేయండి. 3, దే మేక్ మనీ. ఆల్రెడీ సంపాదిస్తున్న ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించాలి అంటే వేరే మనీ మేకింగ్ ఆప్షన్స్ కూడా తెలుసుకోవాలి. సో అలాంటి ఆప్షన్స్ ఏమిటో ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. 4, దే ఫాలో హాబీస్. ఉద్యోగం వచ్చాక నాకు ఇష్టమైన హాబీస్ అన్నీ వదిలేసా అని ఎవరికో చెప్పుకుని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఖాళీ సమయాల్లో ఆ హాబీస్ని కంటిన్యూ చేయండి, సూపర్ ఉంటుంది. 5, దే రీడ్. అబ్బా చదవాలా అనుకోకుండా చదివి చూద్దాం అని చూడండి. ఒక పుస్తకం కనుక మిమ్మల్ని కట్టి పాడేసిందంటే ఇప్పుడు దాకా ఎందుకు చదవలేదని మీరే అనుకుంటారు. 6, దే వాలంటీర్. చెప్పే కదా, ఎవరికైనా సహాయం చేస్తే మనకే ఆనందంగా ఉంటుంది. అది మనకి మన మీద ఒక రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. చాలా మంచోడివిరా అని మీకే అనిపిస్తుంది. 7, దే కనెక్ట్ విత్ పీపుల్. ఉద్యోగం చేసాం, ఇంటికి వచ్చాం, మళ్ళీ జాబ్కి వెళ్ళాం లాంటి లోన్లీ లైఫ్లో కాకుండా ఆడిని కలిసా ఈడిని కలిసా అన్నట్టు కొంచెం హ్యాపీనెస్తో ఉండండి. 8, దే థింక్ అబౌట్ దేర్ గోల్స్. ఈ ప్రపంచం పెట్టే కంగారులో ఏదైనా మర్చిపోయామా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మన గోల్ వైపు వెళ్తున్నామా అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.
9 దే ఎక్సర్సైజ్. ముందు కొంచెం కష్టంగా ఉన్నా ఒక్కసారి కనుక మనం ఎక్సర్సైజ్ చేయడానికి అలవాటు పడ్డాం అనుకోండి చాలా బాగుంటుంది. 10 దే టేక్ కేర్ ఆఫ్ ఫైనాన్సెస్. డబ్బు అవసరానికి మించి ఖర్చు అవుతుందా ఒకసారి చెక్ చేసుకోండి, ప్లాన్స్ చేయండి. అసలు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉండాలి అంటే పేడే కోసం ఎదురు చూసే రోజులు పోవాలి, అది సంగతి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.